ఎస్ఎస్ఎల్వి-D1 రాకెట్ ప్రయోగం 3 స్టేజీల వరకు మాత్రమే సంకేతాలు అందడం జరిగింది. తర్వాత నుండి సంకేతాలు అందకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. ఈఓఎస్-2 ఆజాదీ ఉపగ్రహాల కక్షలోకి వదిలినా వాటి నుండి కూడా ఇంకా డేటా అందకపోవడం సంకేతాల కోసం ఇస్రో శాస్త్రవేత్తలు ఎదురుచూస్తున్నారు. ఎస్ఎస్ఎల్వి-D1 రాకెట్ ప్రయోగం 3 స్టేజీల వరకు మాత్రమే సంకేతాలు అందడం జరిగింది. తర్వాత నుండి సంకేతాలు అందకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. ఈఓఎస్-2 ఆజాదీ ఉపగ్రహాల కక్షలోకి వదిలిన వాటి నుండి ఇంకా డేటా అందకపోవడం సంకేతాల కోసం ఇస్రో శాస్త్రవేత్తలు ఎదురుచూస్తున్నారు. ఎస్ఎస్ఎల్వి-D1 ప్రయోగం సక్సెస్ పై సస్పెన్స్ కొనసాగుతుంది. ఉపగ్రహాల నుంచి కంట్రోల్ రూమ్ కు సిగ్నల్స్ అందడం లేదు. నింగిలోకి దూసుకు వెళ్లిన ఎస్ఎస్ఎల్వి-డిఏ రాకెట్ 3 దశ తర్వాత సిగ్నల్స్ ఆగిపోయాయి. భూమి మీద ఉన్న వాతావరణ పరిస్థితుల మీద అధ్యయనం చేసేందుకే ఈ ప్రయోగం చేసినట్లు తెలుస్తుంది. ఇస్రో కొత్తగా అభివృద్ధి చేసిన చిన్న ఉపగ్రహ వాహననౌక ప్రయోగంలో చిన్నపాటి సాంకేతిక సమస్య తలెత్తింది. ఆదివారం ఉదయం 9:18 తిరుపతి జిల్లా సతీష ధావ స్పేస్ సెంటర్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకువెళ్లిన ఎస్ఎస్ఎల్వి-3 దశలు అనుకున్నట్లుగానే పూర్తయినట్లు ఇస్రో వెల్లడించింది. టెర్మినల్ దశకు సంబంధించిన సమాచారం రావడంలో కొంత జాప్యం జరిగినట్లు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం రాకెట్ గమనాన్ని విశ్లేషిస్తున్నట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. ఉపగ్రహాలు నిర్దేశిత కక్షలోకి విజయవంతంగా చేరుకున్నాయో లేదో విశ్లేషించి మిషన్ తుది ఫలితంపై త్వరలో సమాచారం ఇస్తామని తెలిపారు. అమృతోత్సవ వేళ కొత్తగా అభివృద్ధి చేసిన చిన్న ఉపగ్రహ వాహన నౌకను ఇస్రో నింగిలోకి ఎక్కుపెట్టింది. సతీష ధావస్ స్పేస్ సెంటర్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఆదివారం ఉదయం 9:18 దీన్ని ప్రయోగించారు. ఈ వాహన నౌక తక్కువ ఎత్తులో సమీప భూకక్షలోనికి ఈఓఎస్-2 ఆజాదీ శాట్ ఉపగ్రహాలు మోసుకెళ్లింది.